మీరు చేసిన మూవీస్ లో ఏదో ఒక షార్ట్ ఆర్ సీన్ లో మీరు డెఫినెట్లీ కొంచెం టెన్షన్ ఆర్ నర్వస్ ఫీల్ అయి ఉంటారు. సో అలాంటి సీన్ ఏది అండ్ ఏ ఫిల్మ్ అప్పుడు? నేను యాజ్ యాక్టర్ కంటే ఎక్కువ నేను డైరెక్టింగ్ క్లైమాక్స్ ఫర్ ఫలక్నామా దాస్ వాస్ లైక్ బిగ్గెస్ట్ టాస్క్. లైక్ హ్యాండ్లింగ్ లైక్ 1400 పీపుల్ ఫర్ 12 మినిట్స్ టు 30 మినిట్స్ ఆఫ్ సింగిల్ షాట్ కదా. దట్ వాస్ అదేంటంటే మొత్తం అన్ని బిల్డింగ్ల మీద అక్కడ ఇక్కడ అన్ని లైట్లు సెటప్ చేసిన తర్వాత ఇట్ స్టార్టెడ్ రెయినింగ్. అందరు వేషాలు వేసుకొని ఉన్నారు, రకరకాల ఆర్నమెంట్స్ ఉన్నాయి, అందరు వర్షం పడిందని ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు. పెద్ద స్ట్రీట్ అది, ఒక్కడిని అక్కడ గుడి గట్టు ఉంది పక్కన, ఒక్కడిని ఎత్తి పట్టుకొని కూర్చున్నా అట్లా, ఏంట్రా బాబు ఇట్లా అయిపోయింది అని చెప్పి నేను. సో మోర్ దెన్ యాక్టర్ ఒక డైరెక్టర్ గా కొంచెం టెన్షన్ పడ్డాను. యా అంటే ఆ కేవాస్ ఏమైనా క్రియేట్ అవుతుందేమో అని. యా అది అది అసలు డల్ అయిపోయిన ఉండే నేను, డల్ అయిపోయి నెత్తి పట్టుకొని కూర్చున్నా ఒక 15 మినిట్స్ ఆగింది వర్షము. అన్ని లైట్లు ఆన్ అవుతున్నాయంటే టైంకి అన్ని లైట్లు ఆన్ అయినాయి. మళ్ళీ అంటే వర్షంలో దర్శి కూడా బాగానే లైట్లు మేనేజ్ అయ్యి ఆన్ అయినాయి. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఐ సీ ఎవ్రీవన్ కమింగ్ బ్యాక్ టు దేర్ పొజిషన్స్. ఒక్కసారి నేను అన్నిటికంటే లో అయిన సిచ్యువేషన్ అయితే అదే, మళ్ళీ ఒక్కసారి అంతా కమ్బ్యాక్ అయ్యి మార్నింగ్ 4:00 కి నాకు వచ్చింది నాకు కావాల్సిన షాట్.